హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వీడియోలో సింగపూర్ నుంచి ఏ గిఫ్ట్స్ తెచ్చామో, ఎవరెవరికి తెచ్చామో చూసేయండి ఫ్రెండ్స్. ఇక ఫస్ట్ ఏంటంటే, మేము అక్కడి నుంచి మెయిన్ చాక్లెట్స్ ఎక్కువ తెచ్చామండి. పిల్లలు ఉన్నారు దట్టు, ఎవరు కూడా చాక్లెట్స్ అయితే ప్రతి ఒక్కరూ ఇష్టంగానే తింటారు కదా, అందున ఫారిన్ చాక్లెట్స్ అంటే చాలా ఇష్టపడతారు. ప్రీవియస్ వీడియోస్లో చెప్పానండి నేను ఏమేమి కొన్నది వీడియో చేస్తానని షాపింగ్కి వెళ్ళినప్పుడు. ఇక ఇవి చాక్లెట్ బార్స్ అండి, గోల్డెన్ బార్స్. 5 ఉంటాయి ఈచ్ ప్యాక్. ఇది మా పండు మా పెద్దోడు బాగా ఇష్టపడి తీసుకున్నాడండి చాక్లెట్స్. ఇవి ఎక్కువ తలదు, ఇది ఒకటే. ఇక నెక్స్ట్ ఇవి డార్క్ చాక్లెట్స్. ఇలా 1 కిలో ప్యాక్ అండి ఇదిగోండి. డార్క్ చాక్లెట్ అని మెన్షన్ చేస్తున్నారు. అన్నీ కూడా ఇక్కడ డాలర్స్లోనే ఉంటాయండి, ప్రైస్ దీనిపైన మెన్షన్ చేసి ఉంటారు. ఇవి 2 ప్యాకెట్స్ తీసుకున్నాం, 1/2 కిలో అండి. ఇవి $10.5. బాగా స్మూత్గా చాలా బాగున్నాయండి చాక్లెట్స్. ఇవి మిల్క్ చాక్లెట్, ఇవి కూడా 1/2 కిలో ప్యాకెట్స్ 2. ఇవి $9.5, నియర్లీ $10, అంటే ₹620 1/2 కిలో. కాస్ట్ కొంచెం ఎక్కువే ఉంటుందండి. మనకి ఇండియాలో కూడా దొరుకుతాయి కానీ చాక్లెట్స్ సేమ్వి దొరకేం కాదు. క్వాలిటీ వైజ్ ఇవి బెటర్, అక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి. మిల్క్ చాక్లెట్ ఫిల్డ్ విత్ అసాటెడ్ క్రీమ్ అండి, లోపల క్రీమ్ ఉంటుంది, పైన మిల్క్ చాక్లెట్ కోటింగ్ ఉంటుంది, బాగుంది. ఇంకా చిన్న బార్స్ ఇవి తీసుకున్నాము, గోల్డ్ కాయిన్ చాక్లెట్స్ అంటండి ఇవి. మా పండు అలా స్కూల్లో డిస్ట్రిబ్యూట్ చేయడం కోసం ఇది ఒక ప్యాక్ తీసుకున్నాడు. ఇది ఒక 200 or 250 grams. ఇంకా ఇవి చాక్లెట్ స్టిక్స్ లాగండి, బెడ్ స్టిక్స్ అంట. ఈ డిప్ చేసుకొని తినాలి, చాక్లెట్ క్రీమ్ చాక్లెట్ ఉంటుంది. ఇవి మా పండు వాడి కోసం అనేసి ఒక 3-4 తీసుకున్నాడు. ఇవి అంతా కూడా మనకి అవైలబుల్ అవుతాయేమో, అన్ని వెరైటీస్ మనకు ఒక్క చోట దొరకడం అనేది రేర్. ఇక ఇది మామూలు డానిష్ ఆల్మండ్ మిల్క్ చాక్లెట్ అండి, ఇది ఆల్మండ్స్. ఈ బార్స్ అంతా కూడా మా పండు కోసం కొన్నాడు, ఆయన తినేదానికోసము పెద్ద పెద్ద బార్స్. ఇక వాళ్ళ ఫ్రెండ్స్కి ఇచ్చేదానికోసము. ఎన్ని కొన్నా సరిపోవండి, మనము ఫారెన్ నుంచి వస్తే అందరూ చాలామంది ఉంటారు కదా ఇచ్చేదానికి. ఇది మెరీనా బే శాండ్స్ అని రాస్తున్నారు, దీనిపైన సింగపూర్ ఫేమస్ అంట. మిల్క్ చాక్లెట్ అండి, ఇది మిల్క్ చాక్లెటే, కాంపౌండ్ మిల్క్ కాంపౌండ్ అయితే కాదు చాక్లెట్. ఇక ఈ ఫేమస్ చాక్లెట్ అండి తిరామిసు, ఇది ఆల్మండ్ చాక్లెట్ తిరామిసు ఫ్లేవర్ అంట, బాగా ఫేమస్ అంటండి, మాకు గైడ్ చెప్పింది ఆల్రెడీ. ఇందులో నట్స్ కూడా ఉంటాయంట. ఇది ఒక ఫ్లేవర్ తీసుకున్నాము. ఇక ఈ మిల్క్ చాక్లెట్తో ఏదైనా చాక్లెట్ వెరైటీస్ చేయొచ్చు కదా అనేసి నేను ఒక 2 తీసుకున్నాను. ఇక నార్మల్ మన క్యాడ్బరీ డైరీ మిల్క్లోనే ఇందులో బ్లాక్ ఫారెస్ట్ ఫ్లేవర్ అంటండి. మనకు ఇలా దొరుకుతాయి కానీ ఇండియాలో ఇలా ఫ్లేవర్స్ సపరేట్ డిఫరెంట్గా దొరకవు, అందుకనేసి ఇది ఒక పెద్దది తీసుకున్నాము. ఒక 200 grams అలా ఉంటుంది. ఇది టెబుల్రోన్, ఇది ఒక చాక్లెట్ లోపల డిఫరెంట్గా ప్యాక్ చేసి ఉంటారండి. ఈ టెబుల్రోన్ వచ్చేసి ఇంతకుముందు కూడా తెచ్చుకున్నాము దుబాయ్కి వెళ్ళినప్పుడు, బాగునింది అందుకని మళ్ళీ తీసుకున్నాము. ఇక మా పండుగకి ఇష్టమైన మ్యాగీ నూడిల్స్ అండి, మ్యాగీలో ఈ ఫ్లేవర్ మనకు దొరకదు వాడు, అందుకని సెలెక్ట్ చేసుకున్నాడు. ఇది చూసి డిఫరెంట్గా ఉందనేసి. ఇది బాగా కాస్ట్ అండి, ₹300 పడింది 1 టైం యూస్కి, కానీ డిఫరెంట్గా ఉంటుందని. ఇక మా పిల్లలు ఉన్నారు, పిల్లలకి గన్స్ కొన్నామండి, ఇద్దరు పిల్లలకి 2 గన్స్. ఇది క్వాలిటీ మనకి పైన చూడంగానే అర్థమైపోతుందండి, మనకైతే ఇండియాలో ఎక్కడ ఇంత బాగా ఇంత మంచిగా దొరకవు. దట్టు గన్లు బాగా పొడవుగా ఉంటాయి, ఇక్కడ చూడండి ఇవి షార్ట్గా ఉంటాయి, పిల్లలు బ్యాగులు కూడా పెట్టేసుకొని వెళ్ళచ్చు, మనం జర్నీస్కి ఎలా బాగున్నాయి కన్వీనియంట్గా. ఇక మా చిన్న బాబుకి చెప్పులు తీసుకున్నానండి, నార్మల్ బీచ్ చెప్పులు ఇవి, చిన్నవాడికి సరిపోయినాయి, సరిపోతాయో లేదో అనుకున్నాను, చిన్నబాబుని తీసుకెళ్ళలేదు కదా, కానీ సరిపోయినాయండి. అక్కడ సెంటీమీటర్స్లో మెన్షన్ చేసింటారు, ఏజ్ ఉండదు 17 సెంటీమీటర్స్. ఇక కీ చైన్స్ డిఫరెంట్ సింగపూర్ లోగో కీ చైన్స్ ఇవి మా వారు తీసుకున్నారు ఆయన ఫ్రెండ్స్కి ఇచ్చేదానికి. ఇది చూడండి $3.5, అంటే నియర్లీ $4, 4 x 62
ఆల్మోస్ట్ 250 రూపీస్ పడింది, కీ చైన్ మాత్రమే. ఇది కాపర్ కలరు, ఇది మరి బ్రాస్ అయ్యండి వచ్చాము. బాగా వెయిట్ ఉందండి కీ చైను. ఇది కూడా అంతే 2.5, ఇది కూడా 200 అబోవ్ పడిందండి కాస్ట్. అలా అన్ని కాస్ట్లీగా ఉన్నాయి కీ చైన్స్ కూడా. ఇదైతే ఇంక అన్నిటికన్నా ఎక్కువ, $4.5. ఇది 320-350 లోపల పడింది. ఇలాంటివి ఇంకొక 2 పీసెస్ ఇలా చూడండి, ఇలా షేక్ చేస్తే ఇలా లైట్ వస్తుంది. మా వారికి బాగా నచ్చాయండి. ఏ కీ చైన్ కూడా మినిమం 250-300 అలా ఉన్నాయి, కానీ ఆ మోడల్స్ మనకి ఇక్కడ దొరకవండి. ఇది మిర్రర్ కీ చైన్. ఇందులో స్పెషాలిటీ ఏంటంటే చిన్న టెడ్డీ బేర్ లాగా ఉందండి పైన సాఫ్ట్గా, ఇంకా లోపల ఇలా మిర్రర్ ఉంది, డబుల్ మిర్రర్. లేడీస్కి బాగుంటుంది. ఇది ఒక కీ చైన్. ఇక పిల్లలు, ఇద్దరు పిల్లలకి ఈ స్పెట్స్ తీసుకున్నానండి. ఈ చిన్న బాబు 1 ఇయర్, బాబు 3 ఇయర్స్ మా చిన్న బాబుకి. ఇవి కూడా చాలా బాగున్నాయండి. పిల్లలకి ఆల్రెడీ చాలా ఉన్నాయి, కానీ అక్కడి నుంచి తెస్తే అదొక క్రేజ్. ఇంకా మా పాపకి ఈ క్లించెస్ తీసుకున్నానండి. ఇవి కూడా బాగా కాస్ట్లీ, ఈ 300-400 అలా పడ్డాయండి. ఈ చిన్న క్లిప్ కూడా 300 పైనే అండి. మొత్తం ఇక్కడ రేట్ ఇచ్చింటారు డాలర్స్లో, జపాన్ కరెన్సీలో అలా ఇచ్చినారు. మేడ్ ఇన్ జపాన్ ఏమో, ఇది జపాన్ కరెన్సీలో మెన్షన్ చేస్తున్నారు. ఇంకా ఇది హెయిర్ క్లిప్. ఈ వెరైటీ మనకి తక్కువ కదండి ఇక్కడ ఇండియాలో దొరకడం, అందుకనేసి ఇది ఒకటి తీసుకున్నాను. బాగుంటుంది, అపీరెన్స్ బాగుంది. 350 అలా పడింది, అయినా కూడా బాగుందండి చూసేదానికి. ఇక అక్కడ మా వారికి అవార్డు ఇచ్చేటప్పుడు మా ఆయనకి, మా బాబుకి ఈ బ్యాగ్ ఇచ్చారండి, పల్స్ కంపెనీది. బాగుందండి స్కూల్ బ్యాగు. పెద్ద బాబుకి ఇచ్చారు, కానీ పెద్ద బాబుకి యూస్ అయ్యేంత పెద్దది కాదు ఇది, చిన్న బాబుకి అయితే సరిపోతుంది. ఇక హ్యాండ్ బ్యాగ్ ఎస్పిడా కంపెనీ నుంచి. బ్లాక్ కాదండి ఇది, నావీ బ్లూ. పర్వాలేదండి, బాగానే ఉంది. ఈ బ్యాగ్ కూడా స్పేషియస్గా ఉంది, పెద్దగా. ఇలా బ్యాక్ సైడ్ పాకెట్ ఉంది మనం మొబైల్ ఫోన్స్ పెట్టుకోవడానికి. ఇక ఇది ఓపెన్ చేస్తే ఇలా మిడిల్లో ఒక సింగిల్ జిప్ ఉంటుంది, అది ఓపెన్ చేస్తే లోపల డబుల్ ఇలా ఉందండి. 2 పోర్షన్స్ ఉన్నాయి, మధ్యలో ఇలా ఎంప్టీ, ఆ లోపల దానికి మళ్ళీ జిప్స్ ఉన్నాయి. బాగుందండి. ఈ మోడల్లో అయితే నాకు లేదు, చాలా డిఫరెంట్ హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి. మన ఛానల్లో ఆల్రెడీ వీడియో కూడా తీశానండి, నేను చేశాను నాకున్న డిఫరెంట్ హ్యాండ్ బ్యాగ్స్. ఇక నెక్స్ట్ మా చిన్న బాబుకి ఇలా చిన్న బాల్ తీసుకున్నానండి, ఫుట్బాల్ బాబు ఆడుతూ ఉన్నాడు. ఇవంతా కూడా కాత్లోనే కొన్నామండి. ఇక పెద్ద బాబు ఇదేదో ట్రేడింగ్ కార్డ్స్ అంటండి, ఇవి 800-900 అలా పడ్డాయండి. బాగా కాస్ట్లీ చెప్తే వినలేదు, అవి కొన్నాడు. ఇక ఇవి స్పెట్స్ డెకాత్లర్లోనే, ఇది గిఫ్టింగ్కి మా బ్రదర్కి ఇవ్వడం కోసం ఇది తీసుకున్నాను. ఇది 100% యూవి పోలరైజర్ అంటండి, డెకాత్లర్లోనే తీసుకున్నాను. 2000 పడ్డాయి ఇవి. ఇది ఇక నెక్స్ట్ ఇంకొక 2 ఐటమ్స్ మా వారు ఇచ్చేదానికోసం, వేరే డిఫరెంట్ మోడల్లో ఇంకొక 2 ఐటమ్స్, 2 పైర్స్ తీసుకున్నారు. అలాంటివే డెకాత్లాన్ క్వాలిటీ బాగుందండి. దట్టు మన ఇండియాలో ఏ ప్రైజో అక్కడ ఫారిన్లో కూడా అది కొంచెం ఎక్కువ ఉంటుంది, కానీ మరీ రిలయబుల్గానే ఉంటుందండి. ఓకే ఫ్రెండ్స్, అదండి నేను కొన్న గిఫ్ట్ ఐటమ్స్, నేను కొన్న చాక్లెట్స్, టోటల్ షాపింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.